ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 సుప్రీం కోర్టు ఇవాల కొట్టివేసింది ఈ జీవో సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళారు అయితే హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో దీనిపైన హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది ఈ నేపథ్యంలోనే ఈ జీవో నెంబర్ 1 పైన ఇవాల కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది మనం ఈ జీవో వచ్చినప్పుడే ఆంధ్రజ్యోతి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈ జీవోకు సంబంధించినటువంటి విషయంలో జగన్ చీకటి చట్టం పేరుతో కూడా ఆ రోజు బ్యానర్ అందించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి లోతుపాతులను అన్నిటినీ కూడా విశ్లేషిస్తూ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను కూడా గుర్తు చేసే విధంగా 30 పోలీస్ యాక్ట్ను కూడా సవరించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు సభలు కావచ్చు సమావేశాలు ర్యాలీలు లాంటివి నిర్వహించుకునేందుకు వీలు లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్ప ఎలాంటి అనుమతులు రానటువంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు చీకటి చట్టం అనే పేరుతో కూడా బ్యానర్ అందించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు సో స్పష్టంగా ఇదే అంశాన్ని కూడా పరిగణనలోకి ఇవాళ హైకోర్టు తీసుకుంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చట్టం వల్ల ఈ జీవో నెంబర్ 1 వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వల్ల ప్రతిపక్షాలు మొత్తం కూడా రోడ్డెక్కేందుకు కూడా ముందుగానే ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది కూడా దీంట్లో ఉంది సో ఇదే కాకుండా అనేక అంశాలతో దీనికి సంబంధించి ప్రతిబంధకంగా మారింది ఆ రోజే ఆంధ్రజ్యోతి చాలా స్పష్టంగా ఈ విషయాన్ని కూడా చెప్పింది సో ప్రస్తుతం హైకోర్టు జీవోను కొట్టివేసింది ఇక సాధారణ పరిస్థితుల్లో గతంలో ఏదైతే ఈ జీవో రాకముందు ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగించాల్సి ఉంటుంది అయితే అలాంటి పరిస్థితి ఉంటుందా సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ఇలాంటి పరిస్థితి ఇలాంటి తీర్పు ఉంటుంది అని చెప్పి న్యాయ కోవిదులు చెప్తున్నప్పటికీ ఏం జరగచ్చు అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా మారుతుంది ఎస్ రామారావు గారికి ప్రస్తుతం ముప్పాడు సుబ్బారావు గారు కావచ్చు జడా శ్రవణ్ గారు కావచ్చు ఇలాంటి వారందరూ కూడా చెప్తున్నది ఇప్పటికైనా రియలైజ్ కావాలి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇలాంటి తీర్పులే తప్పవు అనేటువంటి వాదనను కూడా వారు బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళతారా ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసిన తర్వాత ఈ జీవో నెంబర్ 1ని రద్దు చేసుకుని ఇటువంటి పరిస్థితి ఉంటుందా శ్రీహరి గారు జీవో నెంబర్ 1 పై రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు వెళ్తుంది అనేది మనకి సమాచారం అందుతుంది సహజంగా ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీటికి సంబంధించి కోర్టులు ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తాయి సుప్రీంకోర్టు కూడా ఇటీవల కొన్ని జడ్జిమెంట్స్లో కానీ కొన్ని ఆర్డర్స్ విషయంలో కానీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది దేశంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా ఎక్కడా కూడా వాటికి భంగం కలగకూడదు అని చెప్పి పేర్కొన్నాయి ఫండమెంటల్ రైట్స్లో సుప్రీంకోర్టు పర్టికులర్గా ఉంది అని తెలిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒకసారి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా వెనక్కి వచ్చింది ఇటీవల పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా కొల్లు రవీందర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రస్తావించినప్పటికి కూడా ఆ రోజు కూడా మీరు వెళ్ళి దీనిపై హైకోర్టునే అభ్యర్థించండి ఎందుకంటే అక్కడ వాదనలు విన్నారు కాబట్టి ఒకవేళ జడ్జిమెంట్ ఇవ్వటం లేట్ అయితే మాత్రం సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేటస్ కో ఆర్డర్స్ని కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేయండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ ధర్మాసనం సూచించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో జీవో నెంబర్ 1కు సంబంధించిన సెటసైడ్ చేస్తా ఇచ్చిన ఆర్డర్స్కి సంబంధించి భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉంది ఒకవైపు లోకేష్ యువగలం పాదయాత్ర 15వ తేదీకి 100వ రోజు చేరుకుంటుంది మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం కింద ఈరోజు వచ్చే వారంలో విశాఖపట్నంతో పాటు ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు వచ్చే నెల నుంచి నిన్ననే మనం మీడియా సమావేశంలో చూసాం వచ్చే నెల నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ తన వారాహితో యాత్రను ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ జీవో నెంబర్ 1ని కొట్టివేయటము అనేది మాత్రం ప్రతిపక్షాలకి ఒక సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించినట్టుగా ఉంది ఎందుకంటే యువగళంలో కానీ లేకపోతే చంద్రబాబు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్లిన సమయంలో అక్కడ నోవాటెల్ హోటల్లో ఆయన బంధించిన తరుణంలో కానీ విపరీతమైన ఆంక్షల్ని ప్రభుత్వం పెడుతుంది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్లపై ఆంక్షలు విధించి నోటీసులు ఇవ్వటమే కాకుండా కందుకూరు గుంటూరు సంఘటనలను బూచిగా చూపించి జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జీవో నెంబర్ 1ని హైకోర్టు సెటసైడ్ చేయడంతో పిటిషన్ని అలౌ చేయడంతో భవిష్యత్తులో విచారణ జరగాల్సి ఉంది అదేవిధంగా
దీనికి సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఫండమెంటల్ రైట్స్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాల పాత్ర ప్రధానంగా ప్రజా సమస్యలను ప్రతిబింబించడమే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ పక్షాల ప్రధాన బాధ్యత కాబట్టి ఆ ఫండమెంటల్ రైట్స్ ని కాదంటానికి వీల్లేదు అనేని కూడా పైగా ఈ జీవో నంబర్ 1 ని కూడా ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం లేదు ఆల్్రెడీ సెక్షన్ 30 ఏదైతే బ్రిటిష్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఇప్పటికీ కూడా సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండటంలో ఇప్పుడు జీవో నంబర్ 1 ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ఆంక్షలు విధించాలని చూస్తుంది ప్రధానంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో ప్రధానం అక్కడ అనంతపురం చేరుకున్న దగ్గర నుంచి కూడా దానికి విపరీతమైన స్పందన వస్తుంది పైగా ప్రజల్లో వివిధ వర్గాలు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చిన వర్గాలు కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇచ్చే లోకేష్ ఇస్తున్న హామీలకు అట్రాక్ట్ అవుతున్నాయనేది నిఘా వర్గాల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం వెంటనే యువగళం పాదయాత్ర మీద ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అదేవిధంగా చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన ఎక్కడో బయట పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవాలని రోడ్డు షోలు చేయడానికి వీల్లేదని రోడ్డు పక్కన రోడ్డు మీద మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి ఆంక్షలు విధించడమే కాకుండా నోటీసులు కూడా ఇచ్చింది అయితే ఇక ముందు జీవో నంబర్ 1 ని రాష్ట్ర హైకోర్టు సెట్ సైడ్ చేయడంతో ఇక ముందు అటువంటి ప్రతిబంధకాలు ఉండబోవు అని చెప్పి ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా ఫండమెంటల్ రైట్స్కి వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ఈ జీవో నంబర్ 1 అక్కడ కూడా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ రాదు అని చెప్పి మనతో ఇప్పటివరకు మాట్లాడిన జడా శ్రావణ్ గారు కానీ అదేవిధంగా ముప్పాళ్ల సుబ్బారావు గారు కానీ చెబుతున్నారు ముప్పాళ్ల సుబ్బారావుతో పాటు శంకర్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా న్యాయవాదులు జీవో నంబర్ 1 వ్యతిరేక పోరాట సమితి అని పెట్టి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ చీకటి చట్టం అనేది కూడా ప్రజాస్వామిక హక్కుల మీద అదేవిధంగా ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల మీద కూడా వీటన్నిటి మీద కూడా ఒక ఆంక్షలు విధించడం కఠిన చట్టాలు తీసుకురావటం ఈ చీకటి చట్టాలు తీసుకురావటం అనేది ప్రధానంగా ఉంది అనేది కూడా వీళ్ళందరూ భావిస్తున్నారు అందువల్లనే ఇదే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి కూడా స్పష్టంగా పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఇది సంచలనంగా మారింది ప్రతిపక్షాలు కూడా చర్చనీయాంశంగా వీటన్నిటికీ కూడా ఉంది అయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఈరోజు సాయంత్రంలోపు తెలుస్తుంది హైకోర్టు ఆర్డర్స్ కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది శ్రీహరి గారు రైట్ మొత్తానికి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మూవ్ ఎలా ఉండబోతోంది దీనిపైన ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎస్ ఇటీవలే మనం చూసాం నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఇక జూన్ మొదటి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు వారాహి యాత్ర కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది సో ఇది రద్దు అయింది కాబట్టి ఇక రూట్ క్లియర్ అవ్వచ్చు అనుకోవచ్చా పూర్తి స్థాయిలో ఎస్ ఇక ఇది రద్దయింది కాబట్టి చంద్రబాబు ఇదేం కర్మ రాష్ట్రానికి కానీ నారా లోకేష్ యువగళానికి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు కానీ రూట్ క్లియర్ అయిందని భావించవచ్చు సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఈరోజు సాయంత్రానికే క్యాబినెట్ మీద తాము సంతకాలు పెడుతున్నాం రేపు సుప్రీంకోర్టులో రేపు కానీ లేకపోతే మండే కానీ ఫైల్ చేస్తాం ఈరోజు అప్లోడ్ చేస్తామని చెప్పి సిపిఐ రామకృష్ణ గారు కొద్దిసేపటి క్రితం ఏబిఎన్తో చెప్పారు ఇదే సమయంలో మిగతా పక్షాలు కూడా అంటే ఇందులో ఎవరైతే పార్టీలుగా ఉన్నారో కొల్లు రవీంద్ర కానీ ఏఎస్ఎఫ్ కానీ ఏఐవైఎఫ్ కానీ తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కానీ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కేవేట్లు వేయడానికి రెడీ సిద్ధమవుతున్నారు సుప్రీంకోర్టులో కూడా మేము ఫైట్ చేస్తాము అని నేను చెప్తూ ఉన్నారు వీటికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇక్కడికి వచ్చి వాదనలు కూడా వినిపించారు హైకోర్టులో రామకృష్ణ తరపున అశ్విని కుమార్ వాదనలు వినిపించగా మరికొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ వాదనలు వినిపించి వెళ్లారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 1కు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో హైకోర్టు సెట్ అసైడ్ చేయడంతో ఆర్డర్ని ఇప్పుడు ఏం జరగబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది హైకోర్టు ఆర్డర్స్లో ఎటువంటి కామెంట్స్ ఉన్నాయనేది మాత్రం ఈరోజు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామిక సూత్రాలని కాలరాసే విధంగా తీసుకువచ్చిన ఈ జీవో నెంబర్ 1ని సెట్ అసైడ్ చేయడం మాత్రం ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పక్షాలు ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ప్రయత్నాలను మాత్రం ప్రజాస్వామికవాదులు అందరూ కూడా హర్షిస్తున్నారు శ్రీహరి గారు రైట్ థ్యాంక్ యూ రామారావు గారు సో మొత్తానికైతే మాత్రం జీవో నెంబర్ 1 సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు చాలా స్పష్టంగా జీవో నెంబర్ 1ను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా